హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఈ బొంత కాకరకాయలనైతే కర్రీ చేస్తున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం చేయడం. మా అమ్మ ఎలా చేయాలో చెప్పింది, ఒకసారి యూట్యూబ్లో కూడా చూశాను ఎలా చేయాలో. చూద్దాం, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా. గ్రేవీ అయితే ఎలా వచ్చిందో ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ముందుగా నేనైతే ఒక బౌల్లో వాటర్ వేసుకొని కాకరకాయలు కడిగి అయితే దీంట్లో ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇవి ఉడికిన తర్వాత దీని మీద ఉంది కదండి, ఇదంతా మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఉడికినాక ఎట్లా అంటే మొత్తం దీని నున్నగా అయిపోతుంది అనమాట కాకరకాయ. ఇప్పుడు దీన్ని అయితే ఉడకనిద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి. ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడు దీన్ని అయితే ఉడకనిద్దాం. ఈలోపు నేను ఉల్లిగడ్డ టమాటా అయితే కట్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడైతే మనకు బొంత కాకరకాయలు కూడా ఉడికిపోతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఇక్కడైతే 2 నిమిషాలు ఉడికాయండి. ఇప్పుడు దించి పక్కకు పెట్టుకుందాం. ఇక్కడైతే నేను ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు కొన్ని నువ్వులు అయితే వేసి వేయించుకుంటాను. ఇక్కడైతే నేను కొంచెం జీలకర్ర, కొన్ని నువ్వులు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. మనకు కొంచెం గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉండడానికైతే నేను ఇవి వేసుకుంటున్నాను. మనకు నువ్వులు అయితే ఇలా చిటపటమనే వరకు అయితే వేయించుకోవాలి. మనకి ఇక్కడ నువ్వులు అయితే వేగిపోయినాయి, పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని నేను మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇక్కడైతే గిన్నె హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. దీన్ని అయితే కలుపుకుంటూ మనం ఉల్లిగడ్డ అంతా మనకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడైతే నేను కాకరకాయలనైతే చల్లని వాటర్ వేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మీద ఉన్న మనకి ఇదంతా ముళ్ళు ముళ్ళు అనేది మొత్తం వెళ్ళిపోతుంది కదండి. ఇలా అయితే అంతా సాఫ్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇలా కాలి మనం వేలుతో ఇలా అంటే చాలండి. చూసారుగా ఎంత నున్నగా అయిపోయిందో. ఇలాగే నేను అన్నిటినీ చేసుకుంటాను. ఇక్కడైతే మన పులిగడ్డ అయితే కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకుందాం. ఈ టమాటా కూడా మనకు ఉడికే వరకు అయితే కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి చిన్న మంట మీదనైతే ఉడకనిద్దాం. ఇక్కడైతే కాకరకాయలు అయితే సాఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం వీటిని అయితే. చూసారు కదండి, ఇక్కడైతే టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్, ఇంకా ధనియాల పొడి, ఇంకా పసుపు, ఇంకా రుచికి సరిపడంత కారం అయితే వేసుకుంటున్నాను. దీన్ని అయితే ఒకసారి కలుపుకుందాం. ఇక్కడైతే నేను నీట్గా చేసుకొని కట్ చేసి అయితే పెట్టుకున్నాను. కొంచెం చింతపండు నూనె పెట్టుకోవాలి. ఇక్కడ వేయించిన నువ్వులు అయితే ఇప్పుడు మిక్సీ వేసుకున్నాను. ఇక్కడైతే నేను నువ్వులు ఇలా పేస్ట్లా చేసుకున్నాను. ఇక్కడైతే మనకు టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నువ్వుల పేస్ట్ని వేసుకుంటాను.
మసాలాలో అయితే చింతపండు రసం వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం మారువాడి మెతి వేసుకొని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇంకేమన్నా ఎంతో టేస్టీగా ఉందో బొంత కాకరకాయల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.